ఆయొక్క వ్యవస్థ జగనన్న తెచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థ పారదర్శక పరిపాలన అందించడంలో ఓ విప్లవం ఎందుకంటే నీకు విప్లవం విప్లవం అని మాట్లాడే అలవాటు ఉంది కానీ ఏ సమస్య గురించి కూడా ఒక 24 గంటల పాటు ఒక ధర్నా చేయటము ఒక నిరసన తెలియజేయటము చేతగా నోడివి ముఖ్యంగా ఈ వికేంద్రీకరణ విప్లవం ఏదైతే జగనన్న తీసుకొచ్చాడో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ రాష్ట్రంలో 2,25,000 కోట్ల రూపాయల్ని ఒక్క రూపాయి లంచం లేకుండా ప్రజలకి సంక్షేమ పథకాల రూపంలో అందించారు ఈ వాలంటీర్ వ్యవస్థ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది సాక్షాత్ ముస్సోరి ఐఏఎస్ అధికారణ శిక్షణ సిలబస్ లో ఈ వాలంటీర్ వ్యవస్థ స్థానం సంపాదించుకుందంటే ఇది ఎంత గొప్ప వ్యవస్థనో తెలుసుకోవాలి అంతే కాకుండా కోవిడ్ సమయంలో ఈ వాలంటీర్ల సర్వీస్ చూసి వారి చిత్తశుద్ధి చూసి కేరళ రాష్ట్రం అలాగే బ్రిటన్ దేశం ఈ వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు కూడా అమల్లోకి తెచ్చుకున్నారు అంటే నువ్వు బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి ఈ రాష్ట్రంలో పుట్టి కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్స్ మాట్లాడుతున్నావు అంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి ఉందా అని నేను అడుగుతున్నాను ఈ రోజు మీరు చూస్తే కరోనా సమయంలో చనిపోయిన వారికి వేలాది మందికి వారి కుటుంబ సభ్యులు కూడా అంత్యక్రియలు చేయడానికి భయపడ్డారు కానీ వాలంటీర్లు వాళ్ళకి గౌరవంగా దగ్గరుండి అంత్యక్రియలు చేశారు అంత గొప్ప వ్యక్తులు జగనన్న తెచ్చిన వాలంటీర్స్ అలాంటి వాళ్ళకి పాదాభివందనం చేయాల్సింది పోయి విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు ఎవరికో ప్రతి ఇంటి డేటా ఇచ్చి ఏదో తప్పుడు కార్యక్రమం చేస్తున్నారని సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు ఒకటే తెలుసుకో వాలంటీర్లు అంటే ఎవ్వరు కూడా ఊరుకోరు నిజంగా ఈ వాలంటీర్ల గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి 26 జిల్లాలు ఉన్నాయి 15,004 సచివాలయాలు ఉన్నాయి ఏ సచివాలయానికి వెళ్తామో నువ్వు సెలెక్ట్ చేసుకో నేను గెలిచిన నగిరైనా నువ్వు ఓడిపోయినా భీమవరమైనా గాజువాకైనా నేను రెడీ కానీ నీకు పొద్దున్నే లేసి అలవాటు లేదు అలారం పెట్టుకో ఎందుకంటే వాలంటీర్లు ఒకటో తేదీ వస్తే 4 గంటలకే బయలుదేరుతారు 5 గంటల లోపల తలుపు తట్టి పెన్షన్ ఇస్తారు ఆ ఇంట్లో వాళ్ళు లేకుండా పక్క రాష్ట్రాలకు ఏదైనా పని మీద వెళితే అక్కడికి కూడా వెళ్ళిస్తారు కాబట్టి అవి నువ్వు తెలుసుకోవాలి ఆ పెన్షన్ ఇచ్చే అవ్వాతాతను అడగండి వాలంటీర్ ఎలాంటోడు అమ్మాయిని అక్రమ రవాణా చేస్తున్నాడా లేదా వాళ్ళకి రావాల్సిన పెన్షన్ ని ప్రభుత్వం నుంచి తీసి చేతికిస్తున్నాడా అని అప్పుడు చెప్తారు వాళ్ళు నీకు బుద్ధి చేయూత అమ్మవడి ఆసరా ద్వారా అక్క చెల్లెమ్మలైతే ఎవరైతే ఉన్నారో వారి చేతికి ఆ డబ్బు ఇవ్వటం కోసం డిబిటి ద్వారా వారి పత్రాలు తీసుకొని అప్లోడ్ చేసి వాళ్ళ దగ్గర లంచం లేకుండా ఒక కుటుంబ సభ్యుడిగా పనిచేసిన ఆ వాలంటీర్ గురించి ఆ అక్క చెల్లెమ్మలను అడగండి మిమ్మల్ని అమ్మేసేదానికి డేటా ఎవరికన్నా ఇచ్చి అమ్మేస్తున్నాడా మీ ఊర్లో ఎవరైనా అమ్మాయిలు మిస్ అయ్యారా లేదా వాళ్ళు మీకు సర్వీస్ చేస్తున్నారని పరకతో దెబ్బలు కొడతారు మామూలుగా కొట్టరు నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏకవచనంతో పిలుస్తాను నేను గౌరవించనంటున్నాడు నీ బోడి గౌరవం నువ్వు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత నేను అంటున్నా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్నని దేవుడిగా గుండెల్లో పెట్టుకొని కొలుస్తున్నారు